శ్రీకాకుళం నగరంలో జిల్లా కోర్టును ఆనుకొని ఉన్న తన స్థలాన్ని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు వెనుక నుండి కబ్జా చేస్తున్నారంటూ జుత్తు సింహాచలం అనే బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ స్థలాన్ని తాను సున్నా నాగరాజు అనే వ్యక్తి దగ్గర నుండి కొనుగోలు చేసినట్లు తెలిపాడు. గతంలో ఇలాగే జరిగిందని అప్పుడు పోలీసులను ఆశ్రయించినట్లు వెల్లడించాడు. నా పేరు జుత్తు సింహాచలం. నేను ఈ సైట్ 1982లో కొన్ని తర్వాత 15-20 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల క్రితం దీనికి ఎల్ఆర్ఎస్ స్కీమ్లో మున్సిపాలిటీ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఈ మధ్యన ఒక నెల క్రితం ఎవరో వారు సైట్ క్లీన్ చేసి ఆక్యుపై చేయడానికి ప్రయత్నం చేశారంటే మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత న్యూ టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఆ సైట్ మాకు వాళ్ళ ద్వారా మా సైట్ పొజిషన్ మాకు వచ్చేసింది. ఎవరు ఆక్యుపై చేశారు? అది సున్నా నారాయణరావు అన్న అతను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఎంక్వైరీ చేసి ఆ తర్వాత నాకు మా సైట్ అప్పుడు చెప్పారు. అప్పుడు తర్వాత మా సైట్ క్లీన్ చేసుకొని ఒక 72 మట్టి వేసాం. మట్టి వేసి ఇప్పుడు రెండు వైపులను గోడ కట్టుకుందాము, కట్టుకొని గేట్లు పెట్టుకుని తాళాలు వేసుకుందామని ప్రయత్నాన్ని ఇంతలో నిన్న మళ్ళీ ఈ ఒక ఇద్దరు వ్యక్తులు పూజారి నాగేశ్వరరావు గారు అడ్వకేట్ గారు ప్లస్ అగాది రమణారావు గారు అడ్వకేట్ గారు వీళ్ళిద్దరు మనుషులు పెట్టి ఈ గోడల కోసం తగ్గిస్తున్నారు. గోడ తగ్గిస్తూ పునాది కొంతమంది వేసేస్తారు. పునాది అడిగిన కాంక్రీట్ వేశారు. పునాది కంప్లైంట్ ఇచ్చారు. నేను ఇప్పుడు 100 తెల్లవారు కంప్లైంట్ ఇచ్చాను. తెల్లవారు కంప్లైంట్ ఇస్తే మనం వాళ్ళు పంపిస్తామండి ఎవరినైనా అని చెప్పారు. సార్, 3వ సైట్ ఇలాంటి అన్యాయం జరగడం ఇక్కడ 22వ సైట్ డిఎస్పి గారి ఆ డిఎస్పి గారికి కూడా ఇలాంటి అన్యాయమే జరిగితే ఆయన అక్కడ నుంచి వాళ్ళని తగ్గిపోతారు. అది బహుశా ఈ సున్నా నారాయణ అన్నతో వ్యక్తి వెనకున్నారని తెలిసింది. డిఎస్పీ గారితో తర్వాత ఇంకో రిజర్వ్ సైట్ ఏదో ఉందండి.